రికార్డింగ్ స్టార్ట్ చేశారు. మహాపరిశుద్ర తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మళ్ళీ ఈ దినం ప్రభా మేమందరం కూడుకొని ప్రభా మరి ప్రాక్టీస్ చేస్తుండగా మా అందరికి మంచి స్వరములు దయచేయండి ప్రభా. ఎస్యా ఎటువంటి ఎస్యా స్వరాలు మర్చిపోకుండా ప్రభా ఎస్యా మరి అవి చక్కగా మాకు పాడటానికి సహాయం దయచేయండి ప్రభా. ఎస్యా మాకు ఎటువంటి డౌట్స్ లేకుండా మరి ఏసయ్యా మరి జూమ్ మీటింగ్ లో మేము పాల్గొని మేము నేర్చుకోవాలన్న ఆసక్తి ఏసయ్యా ఇంకా ఎక్కువగా ఉండడానికి సహాయం చేసినట్టు ప్రభా. అలాగే ఏసయ్యా మరి ప్రభా ఏసయ్యా మరి జూమ్ మీటింగ్ లో ఏసయ్యా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మరియు ఎటువంటి ఏసయ్యా కనెక్టివ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయం దయచేయండి ప్రభా. మీరే తోడుగా ఉండండి ప్రభా. రాత్రివేళ సమయం మొత్తం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ దినం వరకు మమ్మల్ని కాశి కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆది నుంచి అంతం వరకు మీరే తోడు వహించి మన నడుచు యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి. మన కీర్తన ఫస్ట్ పార్ట్ అయిపోయింది కదా. ఫస్ట్ పార్ట్ అయింది సార్, సెకండ్ పార్ట్ కరెక్ట్. సెకండ్ పార్ట్ లో 37 కీర్తన వస్తాం సార్. సురేఖ గారు వెల్కమ్. మృదుల ఏదో ఊరికి వెళ్ళింది. గ
क्षण मूला
సన్నోతించు కూనే చలుదునా. రెండు చోట్ల లిరిక్ అడ్జస్ట్మెంట్ ఉందండి. మొదటి చరణం ఓకే. అన్నీ తండ్రి పలివారు మీ దగ్గరికి ఎంత వస్తుందా తీయండి ఒకసారి చూస్తాను సార్. అవును సార్ అలా చెక్ చేయండి. ఇదికు పోక్ష వాసాలి సన్నతమై అలా పాడాలి. పోక్ష వాసాలి సన్నోతున్నత అది అలా అయినా పాడాలి. ఉన్నతమై నిన్ను ప్రకటన సేయ నిఖిల లోకములను వందుగా చేసిన తలుడని వే ఉన్నాలోకంబున నూడుగాక నుడుగాక. చూడండి సార్ నువ్వు దీర్ఘం లేదు సార్, నువ్వు మామూలు నువ్వే సార్. నుడు నుడు గక్క గా కూడా దీర్ఘం లేదు సార్. అంటే పాడేటప్పుడు గాకి దీర్ఘం పెట్టవచ్చులేండి సార్. బుక్ లో గాకి దీర్ఘం లేదు. లేదు లేదు, నుడుగక లోకంబుల నుడుగక కరుణ సంపన్నతో నిన్ను ప్రకటన సేయ నిఖిల లోకములను వందుగా చేసిన బలుడని వే. సార్ అలాగే ఎన్న 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 కాదు ఎన్న తలంబ ఎన్న ఎన్న దాకు కూడా దీర్ఘం తీసేస్తారు. తరంబ ఎన్న తరంబ అక్కడండి అక్కడ అక్కడ ఎన్న అంటే జస్ట్ దాకు కూడా దీర్ఘం తీసేందా బా కూడా తీసేవచ్చు బా కూడా తీసేవచ్చు అంతే. పాడేటప్పుడు దీర్ఘం పెట్టచ్చు కదా సార్. అంటే త్రిపుడు తాళంలో వస్తుంది అన్ని తండ్రి. అందుకోసం కొంతమంది మామూలు పాడేస్తారు అన్ని కలంబులనున్నాయి అలా పాడేస్తారు. మేము అట్లానే పాడతాం సార్. అలా పాడతారు కానీ మనం తీసుకున్నది కీర్తన వరవడిలో ఉంటాయి చూడండి. ఇది అలాగ కీర్తన, ఆ కీర్తన స్టైల్ ఇది. అది ఎవరు మరి ఎవరు చేశారో తెలియదు మనకి, కానీ ఇది కరెక్ట్, ఇదే కరెక్ట్. అన్ని కాలం అయితే ఆయన కాంపోజీ రాగం అని ఉంది అక్కడ, కానీ కాదు ఇది శంకరాభరణమే. కీర్తన ముసుకున్న కాంపోజీ అని ఉంటుంది.
సన్నతు సార్ తూ కూడా దీర్ఘం తీసాను సార్ సన్నతు అవన్నీ తీసాము చూద్దాం అప్పుడు వాడతాను ఒకసారి లిరికల్ గా
పాగ దీర్ఘం పెట్టాలేమో అనుపల్లవిలో స్వరంలో గా పదని ఉంది కదా సార్ అంటే పదం పెట్టాలి అక్కడ పదం ఒకసారి చూడమ్మా అంటే అప్పుడు కాపా కరెక్ట్ మోక్షని బాగా మార్చాలి గాపా అయితే పాక దీర్ఘం పెట్టాలి సార్ అయితే వన్నే కిరణ్ వెల్కమ్ మా బిచ్చితమ్మ గారు వసంతమ్మ గారు విజయమ్మ గారు ఆలిస్ గారు అమ్మాజీ గారు వెల్కమ్ అన్ని కాలం గమ ప గమ ప మ గ గ రే రే ర గ మ మ గ రే నిస రి గ స రి స రి ని ద ఇ రి గ ప గ ప ప గ ప ద రి ని 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 ప పాదని పాప మగరి గగద పాప మగరి సని మా ప్రతి మధ్య వేసాను అక్కడ మగరి సని నీరే గ పప గ పప డాక్టర్ వెల్కమ్ లస్సీ గమ ప గమ ప గమ ప మ గ గ రి రి గ రి గ ప మ గ రి ని స రి గ స రి స ని ని ద ఇ రి గ ప గ ప ప గమ ప గమ ప మ గ గ రి రి గ రి గ ప మ గ రి ని స రి గ స రి స ని ని ద ఇ రి గ ప గ ప ప గ ప ద ని 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 ప గ ప ద ని 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 ప పాదని పాదని ని 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 దీర్ఘం తీసేమో గ పాదని గ పాదని ని 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 ప అది ని దీర్ఘం లేదు వన్నే కెక్కిన మోక్ష గ పాదని ని 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 ప సర్పిన్ సార్ సర్పిన్ గ పాదని ని 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 ప పాదని ప ప మ గ గ రి గ గ ద ప మ ప గ రి స ని గ గ ద ప రి గ గ ద గ ద గ ద ప గ గ గ గ ద ప అది దాపడే గ గ ద ప అది గాచి గ గ ద ప పడి గ ప గ ప ద ని 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 ప ప ద ని ప ప మ గ గ రి
గగద ప మ ప గ రి స ని రి రి గ ప ప గ ప ప గ మ ప గ మ ప మ గ గ రి రి గ రి గ ప మ గ రి స రి గ స రి స ని రి ద రి రి గ ప గ ప ప అంది కాలం బుల మళ్ళీ మేగి చేస్తూ పాడుతుంది సర్వలా రండి అన్ని అన్ని కాలం బూల యేహోవాని నిన్నాదరం బాయో కన్నా తండ్రి వన్నెకెక్కిన మోక్ష అవసాలి సంతులు ఉన్నతమయుండ అలాగా అన్ని కాలం బూల నున్నా యెహోవాని నిన్నాదరం బాయు తండ్రి సార్ ఉండవు సార్ అన్ని జీవుల పాడినా చెప్తా నేను చెప్తే పాడు అడ్జస్ట్ అన్ని జీవుల నెరిగి పాడుతాను సార్ నిన్ను ప్రకటనాశయ నిఖిల లోకములను చేసినీవే లోకం బూల నుడుగా కరుణాసం నాతతో నీలు ప్రభు అన్ని జీవుల నెరిగి యారమీచుచు సర్వ సర్వాగ్ని సర్వ నేను పాడతాను సర్ తీసుకోండి అడ్జస్ట్ చేయాలి అక్కడ అంతే మీరు ఇన్నిసార్లు పాడి సెకండ్ టైం కదా మనం పాడేది అన్ని జీవుల నెరిగి అదేంటే ఎన్న సఖ్యము కాక
లక్షణముల సన్నుతించుటకునే జాదుదునా. ఓకేనా? అంటే కొన్ని కీర్తన కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కొద్దిగా. అయ్యా ప్రశాంతం గారు ట్రై చేస్తారా ఇది? గమప 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 మ గ గ రే రే గ రే గ మ ని స రే గ స రే స నీ ని ద నీ రే గ ప గ ప మ. మైక్ ఓపెన్ చేయండి అమ్మా. మైక్ ఆన్ చేయలేదు మీరు. ప్రశాంతం గారు ఆవిడ పాడుతున్నారు, ఆవిడ వాడు మనం చెప్పింది వినపడలేదు. మనం చెప్పింది వినిపించట్లేదు, అప్పట్లాగా అయింది. అమ్మా అన్మ్యూట్ చేయండి. ప్రశాంతమ్మ గారు సరే, ఆవిడ తెలుసుకునే వరకు నేను పాడతా. గమ ప గమ ప మ గ గ రే రే గ రే గ ప మ గ రే. అలా నీకు రావచ్చు బాలగారు. గమ ప గమ ప మ గ గ రే రే గ రే గ ప మ. చూపిస్తుందా ఆవిడ? ఇప్పుడే అన్మ్యూట్ చేసుకున్నారు. వసంతమ్మ గారు మీరు అన్మ్యూట్ చేసుకోకుండా పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు, చూసుకోవాలి మీరు మైక్ ఆన్ అయిందో లేదో. అమ్మా మా మాట మీకు వినిపిస్తుందా? అదో చెప్పండి ఒకసారి. వీడియో ఆఫ్ చేసేయాలి, మళ్ళీ మైక్ ఆన్ ఆఫ్ చేసుకున్నారమ్మా మీరు? మైక్ ఆన్ చేసుకుని ఆఫ్ చేస్తారు చూసారా, మైక్ బొమ్మ మీద ఎర్రగా అడ్డగీతగా అంటే ఆఫ్ అయినట్టు లెక్క. అంటే ఏది వీడియో ఆఫ్, ఏది ఆడియో ఆఫ్, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. అంతే మాట్లాడు ఒకసారి వసంత గారు, మైక్ ఆన్ అయింది మాట్లాడు. వినబడుతుంది సార్? అవునమ్మా పాడండి. ఇప్పుడు ఆడియోలో పాడండి అలాగా. గమ ప గమ ప మ గ గ రే గమ ప గమ ప మ గ రే 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 గ రే గ ప మ గ రే ని స రే గ స రి స ని ని ద ని రే గ ప గ ప ప గమ ప గమ ప మ గ గ రే రే గ రే గ ప మ గ రే ని స రే గ స రి స ని ని ద ని రే గ ప గ ప ప గ ప ద ని 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 ప ప ద ని ప ప మ గ గ రే గ గ ద ప ప మ ప గ రి స ని ని రే గ ప ప గ ప ప
అన్ని కాలంబుల నున్నా యెహోవాని నిన్నాదరంబయో కన్నా తండ్రి వన్నేకెక్కిన మోక్ష వాసాలి సన్నుతు లున్నాతామయుండ మున్నే నీకు నిన్ను ప్రకటనసేయ నిఖిల లోకములను వన్ను గజేసిన బలుడ నీవే ఉన్న లోకంబుల నుడుగాక కరుణ సమ పన్నాతతో నేలు ప్రభుడా నీవే అన్ని జీవుల నెరిగి ఆహారాన్ని చూచు నున్న సర్వజ్ఞావు నీవే ఎన్న సఖ్యముగాక ఉన్న లక్షణముల సన్నుతించుటకునే జాలుదునా గమప గమప మాగరి రిగారి గపమాగారి నిసరిగా సరిసని నిద నీరిగా పగ పప వండర్ఫుల్ గమ ప గమ ప ప గ గ రి రి గ రి గ ప మ గ రి ని స రి గ స రి స ని ని రి గ ప గ ప ప ఇరని ఇదే ట్యూన్ పాడతారా మీరు తెలుసా ఈ ట్యూన్ మీకు కదా ఇదే కదా అదే సేమ్ అన్న ఇదే పాడతాం అన్న ఇదే కరెక్ట్ కిరణ్ గారు సార్ కిరణ్ గారు చిన్న ఆడియో డౌట్ వచ్చింది కిరణ్ గారు మీరు ఇందాక ఏదో అడిగారు కదండి ఒరిజినల్ సౌండ్ అని సార్ నాది నాకు అంటే యాక్చువల్లీ మై వాయిస్ ఇస్ బేస్ అండి బట్ ఇట్ ఈస్ కమింగ్ వెరీ షాలో రికార్డ్ లో చాలా షాలో వస్తుందండి అలాగే ఐఫోన్ వాడుతున్నాను అయినా అలా కదండి మీ ల్యాప్టాప్ లో సార్ ఐఫోన్ అయితే అక్కడ సెట్టింగ్ లో చూడండి ఆడియో సెట్టింగ్స్ అని ఏమిందండి చూసాను సార్ ట్రూ టోన్ కూడా పెట్టాను అక్కడ ఏముందండి ఏం సెట్టింగ్స్ ఉన్నాయండి టర్న్ ఆన్ ఒరిజినల్ సౌండ్ ఉందండి టర్న్ ఆన్ ఒరిజినల్ సౌండ్ అని ఉన్నా సార్ ఉన్న పెట్టినప్పుడు అలా అవుతుందండి ఓకే అవును సార్ ఐ ట్రై టర్న్ మళ్ళీ ట్రై చేస్తానండి దీంట్లో కూడా ట్రై చేస్తాను సార్ వస్తుంది ఎస్ అండి థ్యాంక్ యూ సార్ రైట్ సార్ ఓకే సార్ మాషర్ కవిత వెల్కమ్ అన్ని కాలంలో పాడుతున్నాం గమ ప గమ ప మ గ గ రి రి గ రి గ ప మ గ రి ఇస రి గ స రి స ని ని ద ని రి గ ప గ ప ప గుర్తుందా గ ప ద ని 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 ప ప ద ని ప ప మ గ గ రి గ పాదని పాప మా గగరి
గగద పామ పాగరి సని మీరి మీరి గపగపా అన్నీ కాలం భూలా నాయే హోవాని నిన్నా తరం బాయో కన్నా తండ్రి వన్నీ తిక్కిన మోక్ష వాసాళి సన్నూతి వాసాళి సన్నూతు అంత ముందు కూడా తప్పాడు చూడు అన్ని కాలం ఉన్నాయే హోవని నిన్నాదారం బాయో అది కన్నా తండ్రి మోక్ష వాసాలి సన్నూతు నున్నాతమై ఉండ అలా రాదు అది అలా అడ్జస్ట్ చేయాలి ఉన్నాతమై ఉండ పాడు ఫస్ట్ నుండి అన్ని కాలం నాయోవాణి నాతరం అక్కడ కొంచెం ఉన్నాతమయుండ స్వరం చూసుకో అన్ని కాలం భూల ఓకేనా ఉన్నాయే హోని నిసరిగా సరిసని నిద అది స్వరం నిన్నాదారం పాయో కన్నా తండ్రి నిసరిగా సరిసనిద అది రావాలి నిన్నాదారం పాయో కన్నా తండ్రి సరిసనిద్రి వందేకిన మోక్ష వాసాలి సన్నూతు ఉన్నాతమై ఉండ ఎందుకని సార్ పాడతా లిరికల్ అడ్జస్ట్మెంట్ కొంచెం దీనికి లిరికల్ అడ్జస్ట్మెంట్ నేనే పాడతా మాట్లా చూడు ఒకసారి అందా ఎందుకంటే మళ్ళీ తప్పు నేర్చుకోకూడదు స్వరమేమో గమ పగరి త్రిపుర తాళం శంకరాభరణం ఇప్పుడు ఫ్రేజ్ కి ఆ లిరిక్ ఆ ఫ్రేజ్ పాడుకుని ఆ లిరిక్ లో రావడం కూడా నేర్చుకోవాలి
ప్రాక్టీస్ చేయాలి. అక్కడ డౌట్ వచ్చింది అనుకో, స్వరం పాడేయాలి ముందు. స్వరం పాడితే అది వచ్చేస్తుంది. గమ ప గ మ ప మంచి కీర్తన అది. గమ ప గ మ ప మ గ గ రి రి గ రి గ ప మ గ రి ఎస రి గ స రి స ని ని ద రి గ ప గ ప ప గ ప ద ని 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 గ పాదని పాప మగరే గగద పమ్మ పగరే సని దేరే గ పప అన్ని కాలం భూత నున్నాయే హోవాలి ఎన్నదరంబయో కన్న తండ్రి వన్నే కెక్కిన మోక్ష వాసాళి సన్నోతు నున్నతమై ఉండే నీకు నిన్ను ప్రకటన సేయ నిఖిల లోకములను వందుగా చేసిన బలుడని మే ఉన్న లోకంబోల నుడుగా కరుణ సం తోలు ప్రభుడని అన్ని జీవుల నెరిగి మీచు నీ మే క్షణమున సన్ను సన్ను తించు సన్ను తించు తూనే చాలు అన్ని కాలం ఉన్నాయే కరెక్ట్ పడేసాను. చిన్న లిరికల్ అడ్జస్ట్మెంట్ అంతే అక్కడక్కడ తప్ప ఈ గ్రాంధికంలో ఉన్న అమ్మజీ గారు పాడతారా? గమ ప గమ ప మ గ అక్కడ పెట్టారు నడక పెడతాళం అందం తర నర తన తన ఎత్తుగా అక్కడ ఉంటుంది. అన్ని కాలం ఉన్నాయే అడ్జస్ట్మెంట్ కూడా బ్యూటిఫుల్ గా చేయాలి. అంటే అలాగా పాడండి అమ్మాజీ గారు. గమ ప గమ ప మ గ రే గ రి గ ద ని న ని ఎన్ పాల్ గారు సంగతి రే పాడు నమస్కారం. గమ ప గమ ప మ గ గ రి రీ గ రి గ ప మ గ రి ని స రి గ స రి స ని ని ద ని రి గ ప గ ప ప గ మ ప గ మ ప మ గ గ రి రి గ రి గ ప మ గ రి ని స రి గ స రి స ని ని ద
ఉన్నా లోకం
నుడుగా కరుణా సంపన్నతతో నేలు ప్రభుడా నీవే అన్ని జీవుల నెరిగి ఆహారమిచ్చుచు నన్న సర్వజ్ఞుడవు నీవే ఎన్నా సఖ్యమోగాక ఉన్నా లక్షణమూల సన్నుతించుటకు నీ జాలుదునా అన్ని కాలంబుల నున్న యెహోవాని నిన్న దారంబయు కన్న తండ్రి. గారి నిసరిగా సరి సరి నిరిగా పగ పప గా పాదని నిని పాదని పప్ప మా గాగరి గద పామ పాగరి సరి నిరిగా పప్ప గ పప్ప అన్ని కాలంబుల యేహోవాని నిన్న తరంబయో కన్న తండ్రి వన్నే కెక్కిన మోక్ష వసాలి సన్నుతో లున్నతమై ఉండా మన్నే నీకు నిన్ను ప్రకటనాసియా నిఖిలాలో కమురాను లాను బన్నుగా చేసిన బన్నుగా చేసిన బన్నుగా చేసిన పలుడానీవే ఉన్న లోకంబుల నుడుగా కరుణా సంపన్నతతో నేలు ప్రభుడానీవే అన్ని జీవుల నెరిగి ఆహారమి చూచు నున్న సర్వంగుడా ఊనీవే ఎన్న సౌఖ్యమూటాని ఉన్న లక్షణమూల సన్నోతించుటూనే చాలదునా. సెకండ్ పార్ట్ రావట్లేదు, కొద్దిగా అడ్జస్ట్ చేయలేము ఆ వర్డ్స్ కొద్దిగా. కిరణ్ పాడతారా? గమ ప గమ ప మ గ గ రి రి గ రి గ ప మ గ రి ఐ ఎం దిస్ గమ ప గా పా గా రి రి గా రి గా పా మా గా రి ని సరి గా సరి సరి ని గా ని రి గా పా గా పా పా గా పా గా ని 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 పా పా ద ని పా పా మా గా గా రి గ గ గ పా మ పా గ రి సరి నిరి గ పా పా గ పా
అన్ని కాలంబులా నున్నాయేహోవాని నిన్నాదరంబయో కన్నా తండ్రి వన్నేకేకినా మోక్ష వసాలి సన్నుతు లున్నాతమయ్యుందా మున్నే నీకు కారుణ్యానిధివీము కఠినాత్ముడను నేను పురీషుడీవు పాపీ నేను సారా బాగ్యుడీవు జగతిలో దారిద్రుడేలేడు తరచి చూడా సారా సద్గుణముల సంపన్నుడవు నీవు ఘోరా దుర్గుణసం చారి నేను ఏరీతి స్తుతింటో నేరీతి సేవింటూ నిరామేన్నక ప్రోవా నిలనమీతి వెరీ గుడ్ అన్నా అన్నా కీర్తన పసుకుల పాట రాగం తాళం ఆట ఉందన్న తాళం అట తాళం అంటే 14 అక్షరాలు అది అట ఇది త్రిపుట అంటే 7 అంటే 7 7 14 మా అందు నేను త్రిపుటాన్ని పెట్టాను ఈజీ కోసం రెండు ఒకటే అట అయితే ఇది కాంబోజీ అన్నాడు కానీ శంకరాభరణం ఇది కాంబోజీలో లేదు సువర్ణమ్మ గారు పాడతారా గమ ప గమ ప మ గ గ రి రే గ రి గ ప మ గ రి రే స రి గ స రి స ని ని ద రి రి గ ప గ ప ప పాడండి గమ ప గమ ప మ గ గ రి రి గ రి గ ప మ గ రి ని స రి గ స రి స ని ని ద ని రి గ ప గ ప ప గ ప గ ని 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 ప ప గ ని ప ప మ గ గ రి గ గ ద ప మ ప గ రి స ని ని రి గ ప ప గ ప ప అన్ని కాలంబులా నున్నాయేహోవాని నిన్నాదరంబయో కన్నా తండ్రి వన్నేకేకినా మోక్ష వాసాలి సన్నుతు నిఖిలోకములను బన్నుగా చేసిన బలుడా నీవే ఉన్నా లోకము
చూచు నున్న సర్వ సర్వశ్రుణ్ దావు నీవే ఎన్నా సెక్కి మూగాక ఉన్న లక్షణమూల సన్ను తించుటకునే నిసరిగా సరిసని నిద నీరిగా పగ పప తాళంలో పాడాలి కరెక్ట్ వన్ గమ ప గరి గరి ఆ సంగతి ఏంటి గమ ప గరి గరి సరి గ సరి సరి పగ పప గ పాదరి పాదని పాప గగరి సని ఇదే గ పప గ పప అది ఎవరిద నెక్స్ట్ నెక్స్ట్ కీర్తనకి వెళ్ళి కనుక అందరికి ఒక విధిగా వచ్చినట్టేగా ఉన్నావా అమృత ఆహా మహాత్మా పాడేసినట్టు అంకుల్ నా వాయిస్ వినిపిస్తుంది ఆ ఇప్పుడు వినిపిస్తుంది ఇందాక వినిపించలేదు ఆహా మహాత్మా ఆహా మహాత్మా ఆశరణ అవిమోచక ఆహా ఆహా మహాత్మా అశరణ్య అవి అవిమోచక దోహరహిత సంతని కిరణ్ బాగా అంటారు మీరు ఇది పాప సరి పాడు కిరణ్ మైకాంజి పాప సరి ధరి పనిదప మగ పాప మమ దదని
సని సాని గని పని సగరి ని సా నిద పమ పా పాపా సని గని పా పని ద పమ గమ పా రిగమ గరి గమ ఆహా మహాత్మా ఆశరణ్యా హావిమోచక ద్రోహరహిత చంపేని నూనా దోషమే గదా పని దప మగ మ పా రిగ మ గ రి గ సా 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 ని ద ని పా పని దప మగ మ పా రిగ మ గ రి గ మ మ ద ని దని సా ని ద ని పని స గ రి ని సా ని ద ప మ ప వీర ల ను క్ష మి చు త రి ని ర మె ని య ఓ రి తి టు లు ని ను జం కు క్రూర జను ల కై ఆహా మహాత్మా ఆశరణ్యా విమోచక రిగమ గరిగమ సా సాక రావాలి రిగమ గరిగ సా వెరీ గుడ్ వండర్ఫుల్ పాపా సని దని పా పని ద ప మ గ మ ప రి గ మ గ రి గ మ మ మ ద ద ని ద ని స పని స గ రి ని సా ఆహా ఆహా మహాత్మా ఆహా మహాత్మా ఆశరణ్యా అవిమోచక అమృత పాడు పాప సా పా సా పాపా సని దని పా పని ద ప మ గ మ పా
शरण्या अविमोचका ఏ కాలంలో పాడాలో నాకు అర్థం కాలం ఫాలో త్రిప్తి కాదు రూపకత మహాత్మా శరణ్యా అవిమోచక ఇల్లు పల్లవిలో కాంప్లికేటెడ్ గా పెడతా ఉంటారు ఈ తాళం. మళ్ళీ నెక్స్ట్ అనుపల్లవికి వచ్చేసరికి నీకు నీకు సెట్ అవుతుంది. చాలా కీర్తన అలా చేస్తారు. వన్ నోట్స్ పెట్టి చెప్తాను. శరణ్య ఇక్కడ సమవానికి వచ్చాడు. అవిమోచక ఆశ మన రికార్డ్ చేసినప్పుడు చెప్తాను తాళం. అంటే బ్యూటీ బ్యూటీ ఉంటుంది దానిలో. మళ్ళీ అక్కడ వస్తుంది సమానికి. అక్కడ వచ్చాడు అవిమోచక తాళం వేసి పాడడం కూడా చెప్తాను సార్. అంటే ఎలా అంటే మనం ఎలాగా ఆ శాస్త్రీయంగా పది వేయక్కర్లేదు కానీ ఇలా ఇలా అనుకుంటూ ఇలా పాడతాం పాడుతా సార్. తాక తాక శివన అక్షరాలకు తక్కి తక్క ఇందాక అన్ని గమ త తర తన అంటే తల్లి అన్ని కాలం వస్తుంది అలాగా. ఇది అలవాటు చేసుకుంటే చాలు. అంటే శాస్త్రీయంగా ఇలాగ మనం అలా వేసి తలవకూడదు బాదుకోనక్కర్లేదు కానీ ఇది చాలు. మేము ఎలా 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 పెట్టి ఎలా చెప్పేస్తూ ఉంటాం. చేతులు నొప్పి తాయిది నొప్పి కదా ఎలా అంటే గొడవలు తక్కి 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 ఆరైతే తక్క తక్క తిన్న తక్క తక్క తిన్న అంటే వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ వన్ జంప్ అంటే తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్క ఇక్కడ అలాగా అడ్జస్ట్ చేసి పాడుకుంటుంటే ఆ బ్యూటీ వస్తుంది. అలా ప్రాక్టీస్ చేయండి. రూపకతాళం ఇక అన్నీ అన్నాం కదా కామ పెడుతున్నాను నేను అక్కడక్కడ తల్లి పాడుతున్నాను అది ఇది చాలా టిపికల్ గా చేశారు ఇప్పుడు. అందుకే వీటి మీద ఒక మక్కువ రూపకతాళం కానీ చిత్రతాళం కానీ కొన్ని ఈజీగానే చేశారు. ఇప్పుడు తిస్రం చతురస్రం ఈజీగానే ఉంటాయి. రూపకతాళం చిత్రతాళం వచ్చినప్పుడు తల్లి ఉంటుంటాయి చూసారా. కోమల హృదయ కొనియాడ తర మేని తక్కిందరిదారే తనరినా తల్లి ఉంటాయి అది బ్యూటీ. సరి నా నే నీ నే
na 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 Omala Budaya Kunyada Parami The beauty. Okay. At that time, okay. Geetam di. Okay. Geetam part. Pa pa ma ma pa ma ga re sa re ga ma re re sa da da re sa re re sa re ma ga re re sa sa pa pa ma ma pa ma ga re sa re ga ma re re sa da da re sa re re ma ga re re pa pa ma pa 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 ma pa ma ga re re ma ga re sa re da da re sa re sa sa da sa la da da pa pa ma pa da sa sa re sa re ma ga re sa ma ga re ma pa pa ma pa pa ma pa da sa sa re ma ga re sa re da da re sa re sa sa da sa la da da pa pa ma pa da sa 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 da 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 pa pa ma pa ma ga re re su ri na re a closing lip the yesu ni da mona ala raval kanta yesu ni na mona de pa adrena Yesu Nina Mande Papa Vimochana Adi Deva priya jana poshaka neena veda ma apavadi antamu chesi aai 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 nanu papa sapu papi vese inta smooth va paadale ide స్మూత్ గా పాప మమ పామ గరి సరి గ మరి రి కద రి సరి రి సరి మ గరి రి లా జర పాప మమ పామ గరి సరి గ మరి రి కద రి సరి రి రి సరి మ గరి రి పాప పాప పలికి పలకనట అలా స్వర pa 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 ma ga re re ma ga re re sa na re sa re sa sa da sa na da pa ma pa da sa sa re sa re ma ga re sa ma ga re pa ma pa 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 ma pa da sa sa re ma ga re sa re da da re sa re sa sa da sa na da da pa pa ma pa da sa 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 da 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 pa pa ma pa da re re yesu ni na pa pa vi mo cha balgar ba ba da na lish pa pa ma ma pa ma ga re sa re ga ma re re sa da da re sa re saranta vaadukodante alaga anamata pa pa ma ma pa
గరి సరి గ మరి రి సదరి సరి రి సరి మ గరి ఇది త్రిపుటతాళమే అమృత తచ్చా ఇది క్లీన్ గా ఉంటుంది నోట్స్ పాప మ మ ప మ గరి సరి గ మరి రి సదరి సరి రి సరి మ గరి రి పాప మ ప ప మ మ ప మ గరి రి మ గరి సరి Dadari sa di sa sa da sa ma da 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 ma ma pa da sa sa di sa di ma ga di sa ma ga di ma ma pa ma pa ma ma pa ma yesu di na ma mu pa pa vi mu cha na ga da Amrita paadu స్మూత్ గా ఉండాలి పాప మమ ప మగరి రే గ మరి రే సదా దరి సత్తి రే సరి మగరి రే పాప మమ ప మమ ప మగరి సరి గ మరి రే సదా దరి సరి మృదంగం వస్తే కూడా నడక అంత పట్టు ఉంటుంది దాంట్లో దానిలోనే నడక ఉంటుంది పాప మమ ప మగరి సరి గ మరి రే సదాది సర్వం అక్కడక్కడ చూసా పాప థ్యాంక్ యూ పాప మమ ప మగరి సరి గ మరి రే సదాది సంది అవన్నీ నడకలు అన్నమాట పాప మమ ప మగరి సరి గ మరి రే సదాది సరి మగరి పప్ప పాప మమ ప మగరి రే మగరి సరి దదరి సరి సదస అంటే సమం చూపించడం అంటాం దాన్ని పాప మమ ప మగరి సరి గ మరి రే దదరి సరి అలా వెళ్తా ఉంటుంది నడక అసమ నోటు అలా చూపిస్తూ ఉంటాడు పాప మప మగరి సరి గ మరి రి సదరి సరి సరి మగరి రి పప్ప పాప పమ్మ పమ్మ గరి రి మగరి సరి దదరి సరి సస దస దద పమ్మ ప దస స
రి స రి మ గ రి స మ గ రి ప ప ప ప ప ప మ ప ద స స రి మ గ రి స రి స ద ద రి స రి స స ద స ద ద ద ప ప మ ప ద స స ద ద ద ప ప మ ప మ గ రి స త త త త త నడక నా సమ్మం చూపిస్తూ ఉండాలి అప్పుడే బ్యూటీ దీనికి నడక పాలగారు ఫైనల్ టచ్ ఏమంటే నడక ఆ నడకతో అదే నడక అలా రావాలి నేను పాడినట్టు రావాలి ఏ లాక్ కొడతాన్ని ఇంటర్నెట్ లాగితే నేను ఏమనుకోలేను కానీ మీరు లాగితే బాగుంటుంది అది ఆ నడక చూపించండి మృదంగం నడక కావాలి పాప పాప మమ పామ గరి సరి గమ రి రి స ద ద రి స రి రి స రి మ గ రి రి స స పాప మమ పామ గరి సరి గమ రి రి స ద ద రి స రి రి స రి మ గ రి రి స స పప మ ప ప ప మ ప మ గ రి రి మ గ రి స రి స స ద ద రి స రి స స ద స ద ద ద ప మ ప ద స స రి స రి మ గ రి స మ గ రి మ మ ప మ ప ప ప ప ప మ ప ద స స రి మ గ రి స రి స స ద ద రి స రి స స ద స స ద ద ద ప మ ప ద స స స స ద ద ద ప ప మ ప మ గ రి స యేసు నీ నామం దే ప ప వి ఉచన గద ఆది దేవ ఆ ఆ ప్రియ జన పోషక నీ నామమే మనసు నవేదమాయ అపవాదిని అంతము చేసి ఆయి ఆయి ఆయిలలో పాప శాపం పాపి వేయును పాప మమ పమ గ సరి గ మ రి రి స ద ద రి స రి రి స రి మ గ రి రి స స ట్రై చేసానా చాలా బాగా చేసా ఇంటర్నెట్ సహకరించింది బాగా సహకరించింది థ్యాంక్ యూ లిరిక్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నా సార్ లిరిక్స్ అదే కావాలి అక్కడ ఆ క్లోజ్డ్ లిప్ కూడా యేసు నీ నామమందు అలా రావాలి దానే చూడండి యేసు నీ నామమందు యేసు నీ నామమందు బ్యూటీ లేదంద్రా యేసు నీ నామం కాదు దాన్ని అలా పలకూడదు కదా ఇప్పుడు పాప మమ పామ గ రి స రి గ మ రి రి స ద ద రి స రి అని దాన్ని అలా అన్నాం కదా ఆ దాని యేసు నీ నామం దాకింది తేలిదండి నడక స్వరంలో ఎలా ఉంటుంది పాప మమ పామ గ రి స రి గ మ రి రి స ద ద రి దానది సరి కదా దానది సరి నడక కోసం స్వరం అలా పడతాం పదం పెట్టమండి చూసారా అయ్యా
చాలా కాలం బట్టి మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, మర్చిపోతున్నా. ఇందులో నామందే, నామందే వస్తుంది, నామందే కావాలి కదండి. అవునండి, రెండు మాలు పడాలి, రెండు మాలు అక్కడ మాబడింది. కదండి ఎక్కడ పడినా నామ మంది ఇక్కడ పడాలి. ప్రైజ్ లార్డ్ అండి. అక్కడ నామం నామందే కాదు అంటే ఈ మా ముందు ఒక్క మా పడితే సరిపోతండి. మూడు ఆలు ఉన్నాయి కదండి, రెండు ఆలు ఒక మా. సునీనా మందే అని వస్తుంది అక్కడ. అలా కాకుండా ఏసు నీనా మమందే ఆరు మూడు ఆలు పలుకుతారు కదండి. మూడు ఆలు బదులు రెండు ఆలే పలికి మూడు ఆలు బదులు మా పెట్టారు. నామమందే మమ్ అన్నదే ఇక్కడ కలిపి వస్తున్నాం మేము మమ్మని. ఎక్కడంటే చూడండి, మందే అని చూడండి. ఏ వస్తుందండి అంటే అదే అవుతుందండి. ఆ ఉకారంలో కల్పిసాం చూడండి అలాగా అని అనమాట. అలా కలిపాం ఆ ఉకారంలోకి మా పడిపోయింది అంతే. ఓకే ఓకే అండి, అర్థమైందండి. ఆ ఉకారంలోకి ఆ మా వచ్చేసింది. అదే సార్ నామందే అంతే కదండి. నామమందే నామము అందే నామందే అంటే నామము అనే రెండు రెండు మాలు పడాలి సార్. యాక్చువల్గా నామము అంటే రెండు మాలు పడాలి అక్కడ. ఇప్పుడు నామమందే అండి, నామమందే అవునండి. అవునండి, ఇక్కడ వచ్చేసింది ఇక్కడ యేసుని యేసుని మమ యేసుని యేసుని అక్కడ మందే యేసుని నామం నామం మీరేమో యేసుని నామ మందే ఇంకో మా రావాలంటారు. అవునండి, అక్కడ ఒక మా ఎక్స్ట్రా. ఇప్పుడు మూడు ఆలు ఉన్నాయి కదా సార్, ఆ మూడో ఆ తీసేసి మా పెట్టేస్తే కరెక్ట్ సరిపోతుందండి. అంతే అలా అండి, అలా అలా. నేను ఎప్పుడు ఫస్ట్ నుండి అనుకుంటున్నా సార్, అంటే మేము నామం మందే ఇంకో మా ఇందులో ఒకారంలో కలిసిపోతుంది అది. అవును, అది మాకు అర్థం కావట్లే. మీకు అర్థం కాలేదు అలాగనమాట. మందే అప్పుడు నందే పడాలి లాస్ట్ లో. అందే అవదండి, నామం నందే అందేనండి. అందే అందే వస్తుందండి, ఆ వస్తుందండి అందులో. నామము నందే నామము. ఓకే ఓకే, అంటే మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటారు అది. ఆకలిస్తుంది ఆకలిస్తుంది
లేకపోతే మీరు సాటిస్ఫై అయిపోతే మారుతాం. ఎందుకు ఒక ఆదేశం బాగా పెడతాం బాగా అంటే అక్కడ అదే అదే మెలకు అదే మలుపు అక్కడ వాళ్ళకి గీతం నేర్చుకోవడానికి ఆ మందే ఎక్కడ పడిందా అన్నది పట్టుకోవాలి. మిగతాది అంత ఈజీగా ఉంటుంది. అయితే ఒకటండి సింగర్స్ అది సింగర్స్ చుట్టూ నాలాంటి అంటే రావలేదు అండి. చూడాలి అది యాక్చువల్ గా పాడేటప్పుడు మీరు అన్నట్టుగానే భావం వచ్చేస్తుంది. చూడండి యేసు అక్కడ ఉకారంలోనే మాలు రెండు వచ్చేస్తాయి అన్నప్పుడు అండి అవును ఉకారంలోనే అదే రెండు మాలు అక్కడ వచ్చేస్తాయి. ఏదో ఫ్లో ఫ్లో లో వచ్చేసింది అలాగా ఆ కంపోజిషన్ అంతే. ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క ఫ్లో లో వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు పాడుతుంటే ఇంకా అలాగా నోట్స్ రాసేసాడు. చాలా పెద్దది ఇది అది ఎలా వచ్చిందో నాకే గుర్తులేదు కదా. చాలా పెద్ద గీతం ఇది. అలాగే చూను అనుకుని అనుకుని అలా స్వరాలు రాశాను అంతే. అది ఆగకుండా పాడాలి పాడితే దాన్ని పట్టుతో పాడాలి. అందుకే ఒక్కొక్క గీతానికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. మీరు గమనించారో లేదో ప్రతి ఒక్కొక్క గీతానికి స్టైల్ అది పట్టుకోవాలి. నడక పట్టుకోవాలి. నడక పట్టుకుంటేనే ఆ గీతం అందాం. ఈవెన్ ఒక స్టైల్ ఉంటుంది దానిలో అది రావాలి. అది వస్తేనే బ్యూటీ. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పట్టు. ఆ స్టైల్లో పాడితేనే బ్యూటీ వస్తుంది. అది సరే పాడాలి మీరు కిరణ్ గీతాలు పాడాలి. వినేకొద్ది బాగుంటది పాడకుండా ప్రాక్టీస్ చేసి చెప్తాను. ప్రాక్టీస్ చేయాలి చేయాలి అందరూ చేయాలి. గీతాలు వదిలేయకూడదు. గీతాలు నేర్చుకో అదో తృప్తి నాకు. అంటే మీరు ఈ గీతాలు నేర్పగా నేర్పుతారు మిగతా వాళ్ళకి వెళ్తుంది అని. ఓకే ఆంధ్రప్రదేశ్ గీతాలు అందరికి తెలుసు. స్వరాలు పాడతాము. ఓకే గీతాలు కూడా వెళ్ళాలి. ఓకేనండి ప్రేర్ చేద్దాం. బెచ్చిద్దాం గారితో చేద్దాం ప్రార్థన. ప్రార్థన చేయండి బెచ్చిద్దాం. ప్రార్థన. మహోన్నతుడా గణుడా మీకు వందనములయ్యా స్తుతులయ్యా స్తోత్రములు తండ్రి. దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మేము స్తుతించుటకు కనపరచుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి మీకు అనేక వేల వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవ మీకు మిమ్మల్ని స్తుతించే భాగ్యమును తండ్రి మా ఇల్లరికు అనుగ్రహించిన మా అతి ప్రేమైన తండ్రి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. మీ యొక్క రాజ్యం ప్రభువ తండ్రి స్తుతులతో నిండి ఉంటుంది ప్రభువా స్తోత్రం తండ్రి. మీకు ఎంతో అమిత ఇష్టమైనది ప్రభువా స్తుతి తండ్రి. ఆ స్తుతి తండ్రి మా నోటిలో ఉంచిన ఆయన స్తుతించగలిగే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మేమెల్లరము నాయన ప్రభువా దినమంతా కూడా తండ్రి మేము స్తుతించే భాగ్యం మా హృదయాల్లో మనసుల్లో తండ్రి ఈ యొక్క పదములు మా హృదయాల్లో ఉంచి తండ్రి మేము
దేవా నేను ఎల్లప్పుడూ తండ్రి మా నోట నుంచి తండ్రి జ్ఞాపకం చేసుకోగలిగే కృపనని ఇస్తున్నందుకే మీకు వందనాలు దేవా. ఈ యొక్క తండ్రి మీ యొక్క కీర్తనలు బట్టి వందనాలు తండ్రి, గీతాలను బట్టి వందనాలు ప్రభా, మా గురువు గారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా వారికి ఇచ్చిన తండ్రి ఈ యొక్క ప్యాషన్ బట్టి మీకు వందనాలు దేవా. ఈ తృష్ణను బట్టి తండ్రి, మమకారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆ యొక్క మమకారము తృష్ణను మీరు మాకు కూడా అనుగ్రహించి తండ్రి, ఎల్లప్పుడూ మేము స్తుతిస్తూ తండ్రి మేము నేర్చుకోగలుగుటకు మాకు మా యొక్క కంఠాలను తెరచుటకు మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన. ఈ స్వర జ్ఞానమును మీరు మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. దేవ మాకు ఎల్లప్పుడూ తండ్రి తోడుగా ఉండి నడిపించుచు ఉన్న తండ్రి కాపర్లను బట్టి తండ్రి, శాలిం పాస్టర్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వారి యొక్క ప్రతి కార్యములోనూ తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించుకున్నామని వేడుకుంటున్నాం నాయన, స్తోత్రం తండ్రి. నేను ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన, ఇంకను రాలేని బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఎవరి గృహాల్లో ఏ తొందరలు ఉన్నాయో వాటి నుంచి తప్పించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి వారికి క్షేమమును, సంతోషమును, ఆనందమును ప్రసాదించమని వేడుకుంటున్నాం నాయన. దేవ ఈ యొక్క పాండమిక్ నుంచి మమ్మల్ని అందరినీ తప్పించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎవరు మీకు మాత్రమే సాధ్యమయ్యా దేవా, పరిస్థితి నుంచి తప్పించి తండ్రి మా అందరికీ క్షేమం ప్రసాదించమని వేడుకొచ్చున్నాం తండ్రి. మీ కృపా కనికరాలను మీరు మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించమని దేవ, మా యొక్క గురువు గారి కుటుంబాన్ని తండ్రి, కుమారుణ్ణి తండ్రి, రోహన్ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువారి యొక్క దివ్యమైన నామం పేరిట ఈ ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానాలు సంగీత సాధనలో ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు ఎంతో దర్శనంతో, కమిట్మెంట్తో, ఓపికతో వీటిని బోధిస్తున్న డాక్టర్ మహర్షి గారికి, వారి కుటుంబానికి సదాకాలంతో వర్ధిల్ల చేయునగాక. ఆమేన్. పెళ్ళి వైజాగ్ పదో తారీఖు మళ్ళీ స్టేజ్ మీద కూర్చోబెట్టేస్తా ఉంటారు ఒకసారి. కనుక ఆ రోజు మీరు అందరూ అటెండ్ అయ్యి అంద పాడి అసలు బ్రేక్ లేకుండా ఉండాలి మనకి. సాటర్డే నైట్ అంటే 4 to 4:00 స్టార్ట్ అవుతుంది ఇక్కడే వైజాగ్ లో. కానీ ఏమి చెప్పలేము అలాగా, అంటే 4 కి స్టార్ట్ మందులకి మళ్ళీ వదలు రాలే పైన అక్కడ కూర్చోబెట్టడం ఇవన్నీ జరుగుతాయి. మీరు ఒక లిస్ట్ ఇచ్చారు సార్, లేకపోతే ఒక లిస్ట్ ఇచ్చారు ఏ పాట ఎవరు పాడాలని లిస్ట్ ఇచ్చేస్తే ఆ లిస్ట్ ప్రకారం ఒక్కొక్కరితో పాడి రికార్డ్ చేసేస్తాం. ఒక లిస్ట్ ఇచ్చేసేయండి. మీకు బాగా వచ్చిన పాటలు అలాంటి మీరు అయితే ఇంకా అమృతం ఉంటది. అమృతం 10వ తారీఖు ఓకేనా? అమృత గారిని పాల్ గారిని మమ్మల్ని లీడ్ చేస్తారు సరిపోతుందా? అమృత పాల్ గారు అంతే, అమృత పాల్ గారు లీడ్ చేస్తారు. అలా పాడుతూ మన టైం అంతా అలాగా బ్రేక్ లేకుండా. నేను చెప్పలేను ఎందుకంటే రాలేదు ఒకసారి, అలాగే జరిగింది ఈ ఎంగేజ్మెంట్ కి నడిపించేసారు చక్కగా. బ్రేక్ ఉండకపోతే కదా. అనే చర్చ్ ఎక్కడన్నా ఏ చర్చ్కి వెళ్తున్నారు? చర్చ్ యూనియన్ చాపల్, యూనియన్ చాపల్ లో కాదు, సెయింట్ పాల్స్ కాదు వాళ్ళు, ఇది మన ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్. ఓకేనా? మళ్ళీ జ్ఞాపకం చేస్తాలే, రేపు వస్తాం కదా కలుస్తాం.
ఉంటామండి. గుడ్ నైట్ అందరికి అమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్.